ఇప్పుడు ఇన్ని అనుభవాలు వచ్చినాయి కదా, వివాదాలు ఇట్లాంటివి రకరకాలు, ఏదో లేదా అలగటాలు, అలగటం వల్ల కొత్త సమస్యలు ఏదైనా కానీ మొత్తానికి ఇక ముందు ఎట్లా ఉండాలని అనుకుంటున్నా? ఒకటి మాత్రం చెప్తారు రాజా గారు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఉదూతులు వచ్చినా బయటకు వస్తారు నమ్మకం నా మీద నాకు ఉంది. ఊరికి ఆ రోజు ఆ క్షణం బాధపడతా కానీ దాని తర్వాత దారి చూస్తుంది ఎట్టొకట కొట్టుకొని బయటకు వస్తామని నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. నాకు గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారు, మా వాడు బాగుండాలే అని స్నేహితులు అంతా చెప్పారు, రంజిత్ రెడ్డి లాంటి. అంతేగాని ఇంతకు ఇక ముందు కూడా నా స్టైల్ ఇదే సార్, సినిమా స్టార్ట్ అంటే సినిమాని సినిమాలానే చేస్తా, సినిమాని వ్యాపారంలో చేస్తా. కానీ ఈ సినిమా ఒక అద్భుత కళాఖండం తీసి నా మనవాళ్ళు నా ముది మనవాళ్ళు మా తాత ఇదని చెప్పుకోవాలి నేను ఆలోచించడం, ఈ సినిమాలో ఎంత డబ్బు రావాలి నాకు, కమర్షియల్ నా స్టైల్ అది సార్. ఈ సినిమాలో నాకు ఎంత డబ్బులు మిగలాలి, ఈ సినిమా వల్ల నా కుటుంబానికి ఎంత మిగలాలి, ఒక పెద్ద కళాఖండం తీసి లైబ్రరీలో పెట్టి ఒక గొప్ప సినిమా తీసి మంచి అవార్డు ఇంట్లో పెట్టి నేను మెలకొండ నేను షాద్ నరిపి కోడిగుడ్డేరుకోవాలి నేను ఆలోచించను. నేను సినిమా తీస్తే డబ్బులు మిగలాలి, ఆ డబ్బులను చేసుకోవాలి అంతేగాని కోళ్ళు పెంచాలి అది నా ఉద్దేశం. అది గురుగారు నేను తప్పు చేయ నాకు డబ్బు వచ్చే పని చేస్తా సార్, అది నా జనం హీరోలను గాలం వేస్తాడు డైరెక్టర్లను బుట్టలు వేస్తాడు అంటే నేను దానికి అది వాళ్ళ భాషలో అది కరెక్ట్ అయితే వాళ్ళు అనుకోని సార్, నాకు మాత్రం డబ్బులు వచ్చే పని చేస్తా. వేస్తారా హీరోయిన్ అవసరం లేదు గురుగారు, డబ్బులు ఇచ్చేస్తే వస్తారు. హీరోయిన్లు ఏమో సార్, సార్ డిమాండ్ ఉన్న ఫ్రూటే కొంటాం కదా సార్, రోహ జాంకాయ ఇంట్లో కాసే జాంకాయ ఏముంది ఇంట్లో కోసుకొని తింటాం, యాపిల్ అనుకోండి షాప్కి వెళ్ళి మంచి యాపిల్ కొనుక్కోవాలి. హీరోయిన్ ఏముందంటే మీ అందరూ సినిమా వాళ్ళందరికీ ఇదే ఇదే మరి మీరు అదే మీరే కావాలని మమ్మల్ని ఏదో అనిపిస్తారో మమ్మల్ని మీరు ఎట్లా అంటారో మేము నోరు దారుతాము మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు ఇది ఎట్లా సార్? ఇది అదే చెప్తున్నా పాపం, ఈ హీరోయిన్ కాదు సార్, హీరోయిన్ ఏమో అక్కడెక్కడో పెడతారు కాదు గురించి డిమాండ్ ఉన్న వస్తువుని ఎందుకు కొంటాం సార్? నేను అదేం కాదనడం వల్ల సినిమా ఇండస్ట్రీనే వేరు, సో హీరో అండ్ హీరోయిన్ కెన్ నెవర్ బి ఈక్వల్. ఒక మాట చెప్పమంటారు మీరేమనుకోకూడదు, మీరేమనుకోదు 5,000 రూపాయలు వచ్చి కూడా ఉంటాయి, 500 వచ్చి అండి, 20 లక్షలు వచ్చి పెట్టుకున్నారు మీరు కాదులే అంత కాదులే సరే 10 లక్షలు వచ్చి పెట్టుకున్నారు అది కూడా కాదులే సరే చెప్తున్నా అంటే డిమాండ్ ఉండదు దాని క్రేజ్ ఉండబట్టే కదా, అట్లా క్రేజ్ ఉన్న వస్తువు పెట్టుకున్నా ఏదన్నా దాని అంతే గురుగారు, అదే క్రేజ్ ఉన్నాడు క్రేజ్ ఉన్నట్టే ఉంటుంది. 100 గుళ్ళు తిరుపతి దగ్గరికి అందరూ ఎందుకు వెళ్తారు? కరెక్టే, హీరోలు క్రేజ్ ఉంది హీరోయిన్లకి ఎందుకు క్రేజ్ లేకుండా చేస్తున్నారు? మార్కెట్ సార్, అది మార్కెట్, అది చరిత్ర అది. బట్ ఒకప్పుడు ఉండేది కదా, అప్పుడు ఒకప్పుడు విజయశాంతి ఈక్వల్గా హీరోలతో ఈక్వల్గా వెళ్ళిపోయింది ఒక స్టేజ్ అయ్యాలి. ఇప్పుడు అనుష్క కూడా అంతేగా, అనుష్కతో ఉందిగా సార్, డిమాండ్ ఉన్నాడికి ఎప్పుడు గౌరవమే సార్, క్రేజ్ ఉన్నాడికి ఎప్పుడు అభిమానమే సార్. ఇప్పుడు నన్ను పోయి అసలు ఏమీ లేదు ఏమీ లేదు ఒక ఎవరో ఒక బాగా ఒక పేర్లు ఎందుకు లేదు ఒక ఆదో ఖాళీ కొన్ని హీరోతో 50 కోట్లు పెడుతుంది మరి నేను ఎందుకు